ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా నేహ. సినిమా విఐ మూవీస్ లోను, హంగామా ప్లేలోను, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లోను స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ సినిమాలో ఒక హీరోయిన్ ఉంటుంది. ఆ హీరోయిన్ బొంబాయిలో కొన్ని రొమాంటిక్ సినిమాల్లో యాడ్ చేస్తుంది. ఆ తర్వాత ఆవిడ హైదరాబాద్ వచ్చి ఒక అపార్ట్మెంట్ లో ఉంటుంది. ఇక ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ తినని కొంచెం బ్యాడ్ గా చూస్తూ ఉంటారు. ఆ అపార్ట్మెంట్ కి దగ్గరగా ఉన్న నలుగురు హీరోయిన్ ని రేప్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ మీద హీరోయిన్ ఎలా రివెంజ్ తీర్చుకుంది అనేదే మిగిలిన సినిమా. ఈ సినిమాలో మెయిన్ లీడ్ నటించిన హీరోయిన్ యాక్టింగ్ కన్నా స్కిన్ షో ఎక్కువ చేసినట్టు అనిపించింది. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అంత గొప్పగా నటించలేదు. ఇక ఈ సినిమా కోసం దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్ చాలా సింపుల్ గా ఉంది అనిపిస్తుంది. ఇక అలాగే కథలో ఎక్కడా కూడా మలుపులు గానీ ట్విస్ట్లు గానీ కనిపించవు. ఇక అలాగే దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విషయానికి వస్తే, సినిమా స్టార్ట్ అవడమే చాలా స్లోగా స్టార్ట్ అని అనిపిస్తుంది. అనిపించడం ఏంటి, సినిమా చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇక హీరోయిన్ అవసరం లేకపోయినా చిన్న చిన్న బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటుంది. ఇక సినిమాలో ఒక ఫోటోషూట్ సీన్ ఉంది. హీరోయిన్ ఫోజులు ఇస్తుంటే ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఆ సీన్ 5 నిమిషాల వరకు ఉంది. ఇక ఆ సీన్స్ చూస్తున్నప్పుడు హీరోయిన్ ఎక్స్పోజింగ్ చేయడం కోసమే పెట్టారా అన్నట్టుగా ఉన్నాయి. ఇక సినిమాలో ఇంటర్వెల్ వరకు కూడా ఒక సీన్ కూడా ఆకట్టుకునే విధంగా లేదు. ఇక ఇంటర్వెల్ బ్లాక్ పర్వాలేదు అనిపించే విధంగా ఉంది. ఇక ఇంటర్వెల్ తర్వాత నన్ను రేప్ చేసిన నలుగురిని హీరోయిన్ చంపాలనుకుంటుంది. దానికోసం హీరోయిన్ ఒక సాంగ్ వేసుకుని చాలా ఎక్కువ ఎక్సర్సైజ్లు చేస్తుంది. ఆ సీన్ చూసి హీరోయిన్ చాలా తెలివిగా వాళ్ళని చంపుతుందేమో అనుకుంటాం. కానీ అలా జరగదు. వాళ్ళని ఒక్కొక్కరుగా రూమ్కి పిలవడం, రొమాన్స్ చేస్తున్నట్టుగా నటించి వాళ్ళని చంపేయడం, వాళ్ళని తీసుకెళ్లి పూర్తి చేయడం, ఇవే సీన్స్ క్లైమాక్స్ వరకు రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తాయి. ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే సాంగ్స్ అంతగా ఆకట్టుకునేలా లేవు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత బాగా ఉన్నట్టు కూడా అనిపించలేదు. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో స్టోరీ లైన్ చాలా చిన్నది. ఇక ఆ లైన్ సినిమాగా మార్చడానికి హీరోయిన్ ఎక్స్పోజింగ్ చేయడమే దారి అనుకున్నారేమో. సినిమా మొత్తం అదే చేసేసారు. ఇక ఈ సినిమా గురించి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, సినిమాలో కథ లేకపోయినా పర్లేదు, ఎక్స్పోజింగ్ ఉంటే చాలు అనుకునే వాళ్ళు మాత్రమే ఈ సినిమా చూడండి, లేదంటే లైట్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.